చేసేది ఈ దవడల షేప్ సైజ్ మాత్రమే. వీటిని కరెక్ట్ గా పెట్టుకోగలిగితే ప్రతి ఒక్కరూ అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఈ దవడ ఎముకలు కరెక్ట్ గా ఫార్మ్ లోని అంటే కరెక్ట్ గా ఉండాల్సిన మెజర్మెంట్స్ లో లేకపోవడం వల్లే కొంతమంది ఎక్కువ అందంగా ఉన్నట్టు, కొంతమంది తక్కువ అందంగా ఉన్నట్టు కనపడతా ఉంటారు. కాబట్టి ఈ రోజు ఆధునిక దంత వైద్యంలో ఈ ముందు దవడ పెద్దగా పెరిగి తక్కువ పెరిగినా, ఈ కింద దవడ పెద్దగా పెరిగి అసలు పెరగకపోయినా కూడా వాటిని చిన్న చిన్న సర్జరీలు, ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం, వాడుక భాషలో ఒక్కరోజు కరెక్షన్, ఎత్తుపళ్ళ కరెక్షన్ అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఈ అదనంగా పెరిగిన దవడ ఎముకని కరెక్ట్ మెజర్మెంట్ లో పెట్టగలిగితే మీరు డెఫినెట్ గా ఉన్నదానికన్నా 100% అందంగా అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చాలా మంది హెసిటేషన్, ట్రీట్మెంట్ తర్వాత మేము ఎలా కనపడతాము అనే ఇబ్బందులు చాలా మందిలో ఉంటాయి. సో పార్థ డెంటల్ లో ఒక సౌకర్యం ఉంది, ఏంటంటే డాక్టర్ గారికి మీరు ఒక్కరోజు టైం ఇస్తే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఎలాగ ఉంటారు అనేది డాక్టర్ గారు కంప్యూటర్ లో డిజైన్ చేసి మీకు చూపెడతారు. సో మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ. కాకపోతే ఈ దవడ ఎముకల్లో ఉండే ఇబ్బందుల వల్ల ఎవరు నిరుత్సాహ పడవసరం లేదు. మేము దవడ ఎముకల్లోనే ఇబ్బంది ఉంది, భగవంతుడు ఇచ్చింది ఇంతే, మేము ఇంకా అందంగా అవ్వము అని వెనక్కి తగ్గి ఉండాల్సిన అవసరం మటుకు డెఫినెట్ గా లేదు. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే మేము సరైన డైరెక్షన్ లో మీకు డైరెక్షన్ మటుకు ఇవ్వగలుగుతాం. తర్వాత ట్రీట్మెంట్ అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అండి, ఉషా గోవా నుంచి కాల్ చేస్తున్నారు. ఉషా గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే ఉషా గారు, చెప్పండి. డాక్టర్ గారు, 3 ఇయర్స్ లేట్ అంటే 8 మంత్స్ కోసం అని. ఓకే, 8 మంత్స్ తర్వాత ఫిక్స్ క్లిప్ తీసి తర్వాత అది రిటైనర్ ఏముంటుంది కదండి, అడిగించారనమాట. అయితే ఇప్పుడు మంత్లీ మళ్ళీ చెకప్ పిలుస్తున్నారండి. ఓకే, అయితే అది ఎప్పుడైనా ఒక 2-3 డేస్ పెట్టకపోతే అవి మళ్ళీ వదిలవుతుంటాయండి, లూజ్ అవుతున్నాయి. ఎన్ని రోజులు అలా పెట్టుకుంటే అది ట్రీట్మెంట్ అనేది అది ఎన్ని సంవత్సరాలు అండి? ఇంతకు ముందు ఒక కాలర్ కి మీరు చెప్పారు కదా, ఒక 18 నెలలు మాత్రమే లాస్ట్ వరకు ఉంటుంది అని. మరి ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుందండి, మరి అది ఇంకా లేదు లేదు. యాక్చువల్లీ ఏంటంటే రీటైనర్ అనేది మీరు కంటిన్యూస్ గా పెట్టుకుంటా ఉంటే ఎత్తుపళ్ళు లోపలికి పంపించి మీకు కొత్త ప్లేస్ కి అలవాటు చేశారు కదా. సో రీటైనర్ ఎందుకు ఇస్తారంటే ఆ ప్లేస్ లో పళ్ళని నిలబెట్టడానికి ఇస్తారు. అయితే ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ ఏంటంటే తీసి పెట్టుకునే రీటైనర్ ఏంటి, పేషెంట్ కంట్రోల్ లో ఉండదు. మీరు చెప్తున్నారు మీరు 2 రోజులు పెట్టుకోను, 1 రోజు పెట్టుకుంటాను. సో ఇలా మీకు ప్రొలాంగ్ అవడానికి మెయిన్ రీజన్ అదే, కంటిన్యూటీ లేకపోవడం వల్లే ఇలా మీకు ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. మీరు కంటిన్యూస్ గా డాక్టర్ గారు చెప్పిన ప్రకారం డే అండ్ నైట్ వేసేసుకోండి, ఒక బోన్ చేసినప్పుడు తప్ప తీసి మిగతా టైంలో వేసుకోండి, జస్ట్ నెలల్లోనే మంత్స్ లోనే మీ పళ్ళు మీకు స్టేబుల్ అయిపోతాయి. అలా కాదు అంటే ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తారమ్మా, దాని వెనక భాగాన పెడతారు, పంటి వెనక భాగాన. పేషెంట్ కంట్రోల్ ఉండదు, కంటిన్యూస్ గా నోట్లో ఉండిపోతుంది, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పార్థరెంటల్ 47 బ్రాంచ్ లో కూడా క్లిప్పుల చికిత్స తర్వాత మేము ఖచ్చితంగా ఫిక్స్డ్ రీటైనర్స్ అనేవి మాత్రమే ఇస్తాము, ఎందుకంటే ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్. పేషెంట్లు ఎవరు ఇలా ఇబ్బంది పడకుండా, తర్వాత వాళ్ళ డైలీ యాక్టివిటీస్ దెబ్బతినకుండా ఉండడం కోసమే మేము అన్ని బ్రాంచెస్ లో కూడా ఫిక్స్డ్ రీటైనర్స్ అనేవి ఇస్తున్నాం. మేము ఏంటంటే పేషెంట్ చేతికి ఇవ్వం, పంటి వెనక భాగాన్ని అతికించేయడం ద్వారా ఆటోమేటిక్ గా దానిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటది. ట్రీట్మెంట్ అనేది ట్రీట్మెంట్ లో 100% రిజల్ట్స్, 100% సక్సెస్ రేట్ ఉంటుంది. అమ్మ మీరు పార్థ డెంటల్ ఇప్పుడు గోవాలో మాకు బ్రాంచ్ లేదు, మీ డౌట్స్ ఉన్నాయంటే www.com వెబ్సైట్ parthadental.com వెబ్సైట్ లోకి వెళ్తే లైవ్ చాట్ అనేది ఉంటుంది. అప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, దేశంలో ఏ మూల నుంచి అయినా కూడా మా డాక్టర్స్ తో మీరు నేరుగా లైవ్ చాట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫోటోలు తీసుకుని మీరు పోస్ట్ చేసి డాక్టర్ గారితో కూర్చొని చాటింగ్ చేయండి, మీ సమస్యలు అన్నిటికీ కూడా సొల్యూషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ గైడ్ చేస్తారు, లేదు అలా కాదు ఇంట్లోనే మీకు కావాల్సిన టిప్స్ కావాలన్నా కూడా మా డాక్టర్లతో మాట్లాడే అవకాశం, చాట్ చేసే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా లాగిన్ అయ్యి మీరు మాట్లాడచ్చు డాక్టర్ గారితో. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి భాస్కర్ కాల్ చేస్తున్నారు. భాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, చెప్పండి. మేడం, మా అబ్బాయి 8 ఇయర్స్ ఉంటాడు మేడం. 8 ఇయర్స్? 8 ఇయర్స్ మేడం. ఓకే, అది ముందు భాగం పై పండు పోయింది మేడం, 6 మంత్స్ అయింది కాదాము, అది ఇంతవరకు రాలేదు మేడం, మళ్ళీ రాలేదు.
సార్ ఏంటంటే పళ్ళు కరెక్ట్ ఏజ్ లోనే పై పళ్ళు పోయి వస్తాయి, కాకపోతే అంటే పళ్ళు లోపల ఎముకలోంచి చిగురులోంచి మొలిచి రావాలి కాబట్టి అవి ఏమైనా ఇబ్బంది పడుతున్నాయో లేదో చూడాలి. వరంగల్ అంటున్నారు కాబట్టి వరంగల్ లో మాకు బ్రాంచ్ ఉంది సార్, మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు తెలుస్తుంది. ఒక ఎక్స్రే తీస్తారు, అసలు బాబుకి లోపల పన్ను తయారైందో లేదో చూస్తారు. ఒకవేళ తయారు అయిపోతే ఎందుకు ఇబ్బంది పడుతుందంటే కొంచెం చిగురు ఓపెన్ చేస్తారంతే, పెద్ద కష్టం లేదు, వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు సార్, చాలా చిన్న సమస్య. పన్ను సరిగా మొలవట్లేదంటే ఏదైనా డిఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి చిగురు మందంగా ఉంటుంది, ఆ మందంగా ఉంటే కూడా పన్ను ప్రెషర్ సరిపోదు బయటికి మొలిచి మొలవడానికి. సో ఒకసారి తీసుకుని వెళ్ళండి, వరంగల్లోనే బ్రాంచ్ ఉంది మాకు. మీరు వెళ్తే డాక్టర్ గారు ఒక 5 నిమిషాల్లోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. పేరెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే పిల్లల పాలపళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలపళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాని కిందనే ఉండే శాశ్వత దంతాలు దెబ్బతింటాయి, అంటే బలం లేకుండా రావడం, రంగు మారిపోయి రావడం లాంటివి జరుగుతుంది. 2, శాశ్వత దంతాలు ముందుగా ఊడిపోకూడదు, ఎక్కువ కాలం నోట్లో ఉండిపోకూడదు. అలా ఉండడం వల్ల శాశ్వత దంతాలు అనేవి వంకర వంకరగా వచ్చి ఒక వరుసలోకి రావు, అప్పుడు వంకర పళ్ళు వచ్చి ఫ్యూచర్లో కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. 3, ఎప్పుడైతే పాలపళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళు సరిగా తినరు, అప్పుడు గ్రోత్ అనేది అది వెదిగే ఏజ్ చిన్నపిల్లల్లో గ్రోత్ దెబ్బతిని హైట్ సరిగా రారు. సో పేరెంట్స్ అందరూ కూడా కొంచెం టైం ఇచ్చి కొంచెం శ్రద్ధ వహిస్తే గనక ఈ 3 సమస్యల్ని సాల్వ్ చేసి పిల్లలకి చిన్నతనం నుంచి అందమైన చిరునవ్వుని ప్లాన్ చేయొచ్చు. ట్రీట్మెంట్ లేకుండా ఆరోగ్యమైన దంతాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫ్యూచర్ లో వచ్చే పర్మనెంట్ టీత్ ని హెల్దీగా వచ్చే అవకాశం ఉంది. పార్థ డెంటల్ సమ్మర్ స్పెషల్ గా కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది 47 బ్రాంచెస్ లో కూడా. పేరెంట్స్ కి పూర్తి ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తారు, పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తారు. పిల్లల కోసం ప్రత్యేకమైన వీడియోలు అనేవి తయారు చేశారు, అంటే పిల్లలకి వాళ్ళు మోటివేట్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. చాక్లెట్లు బిస్కెట్లు తిన్న తర్వాత నోరు కడుక్కోవాలి, బ్రష్ ఎలా చేసుకోవాలి, అలాగే పేరెంట్స్ ఎలా బ్రష్ చేసుకోవాలి, పిల్లల్లో పాలపళ్ళేవి, ఆ శాశ్వత దంతాలేవి, ఏ టైంలో పాలపళ్ళు ఊడిపోతాయి, ఏ టైంలో శాశ్వత దంతాలు వస్తాయి, ఇవి ఎవ్వరికి తెలియని విషయాలు. ఇవన్నీ తెలుసుకుంటే ట్రీట్మెంట్ లేకుండానే మీ సొంత కేర్ తో, ఇంట్లో ఉండే చేసుకునే కేర్ తోనే పిల్లల్ని పెద్ద అయిన తర్వాత అందంగా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే ఏ పేరెంట్స్ అన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి 47 బ్రాంచెస్ లోని అప్రోచ్ అవ్వచ్చు. ఈ కౌన్సిలింగ్ అనేది పూర్తి ఉచితంగా ఇవ్వబడుతుంది, ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ అండి, నరసింహ కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. నరసింహ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాసిం గారు, చెప్పండి. మామూలుకి చిన్న 7 ఇయర్స్ మేడం. ఓకే. అయితే చిన్నప్పుడు కింద పడ్డాడు, అవి కొంచెం కుచ్చిపోయినాయి, పూసిపోయినాయి. ఆహా, ఓకే. అంటే మళ్ళీ పూసిపోయి మన పెద్ద పెద్ద వచ్చినాయి మేడం పండ్లు, ఉండలు 2. సార్ పెద్ద పళ్ళు వస్తాయని టెన్షన్ పడకండి. పెద్ద పళ్ళు ఎందుకు వస్తాయి అంటే ఆయన పెద్ద అయిన తర్వాత ఉండాల్సిన ఫేస్ షేప్ కి తగినట్టు చిన్నప్పుడు మొలిచే పళ్ళు శాశ్వత దంతాలు కూడా ఆ సైజ్ కి ప్రొపోర్షనేట్ గా వస్తాయి. అబ్బాయి ఎదిగిన తర్వాత ఇప్పుడు వచ్చే పెద్ద పళ్ళు కరెక్ట్ గా సరిపోతాయి. పెద్ద పళ్ళకి ఇబ్బంది పడకండి. మీరు భయపడాల్సింది, ఇబ్బంది పడాల్సిన విషయం ఏంటంటే పళ్ళు పుచ్చిపోయినాయి అని చెప్తున్నారు చూడు, దానికి నోట్లో ఇన్ఫెక్షన్స్ పెట్టుకుని ఉండకూడదు సార్. ఆ ఇన్ఫెక్షన్స్ అక్కడతోనే ఆగో, లోపల బాబుకి పర్మనెంట్ పళ్ళు మొలుస్తూ ఉంటాయి కదా, ఆ పళ్ళను పాడు చేస్తాయి, 2 ఆహారంతో కడుపులోకి వెళ్తాయి, దాని వల్ల ఇన్ఫెక్షన్ శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే స్పేస్ క్లోజ్ అయిపోయి పళ్ళు వంకర పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పాలపళ్ళు పిపి పళ్ళతో ఇరిగిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉంటాయి. శాశ్వత దంతాలు రావడానికి ప్లేస్ లేక అటుపక్కకి ఇటుపక్కకి వచ్చేయడం వల్ల క్లిప్పులు చికిత్స చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు మహబూబ్ నగర్ అన్నారు, హైదరాబాదే కాబట్టి తీసిరండి. చిన్నపిల్లల్లో కూడా ఫిల్లింగులు చేస్తే చిన్న ఫిల్లింగ్ 5 నిమిషాలు చేస్తారంటే అది చేయడం ద్వారా పిప్పిని పూర్తిగా, పిప్పి అంటే ఇన్ఫెక్షనే, ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి హెల్దీగా చేయడం ద్వారా శాశ్వత దంతాలు కూడా హెల్దీగా వస్తాయి. పిప్పి పళ్ళు అన్న సమస్య ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో ఖచ్చితంగా ఉంటుంది. పిప్పి పళ్ళు అనేవి చాలా చిన్న సమస్య, ఎవరికైనా టీనేజ్ పిల్లల్లో ఎక్కువ కనపడుతున్నారు. టీనేజ్ పిల్లలు పిప్పి పళ్ళు అయిపోయి నొప్పితో వాపుతో పన్ను పీకించుకునే పరిస్థితుల్లో 40 బ్రాంచ్లకి రావడాన్ని మేము రోజు చూస్తా ఉన్నాం. సో అది కరెక్ట్ కాదు. ఫిల్లింగ్ ద్వారా పిప్పిని తీసేయచ్చు. రూట్ కెనాల్ చికిత్స, పిప్పి పళ్ళలు చేసే రూట్ కెనాల్ చికిత్సల ద్వారా శాశ్వత దంతాలు పీకగుండానే మీ పళ్ళతో మీరు జీవితకాలం ఉండే అవకాశం పూర్తిగా ఉంది. మేము పిప్పి పళ్ళ చికిత్సలోని లేజర్స్ వాడతాము, దానివల్ల ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 47 బ్రాంచ్ల్లో లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. పిప్పి పళ్ళు అయితే నెగ్లెక్ట్ చేసుకుని పన్ను పోగొట్టుకోకండి. శాశ్వత దంతం పోతే మళ్ళీ రాదు, ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ. కల్పనగా నార్మల్ గా ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళ రంగు కూడా మారుతూ ఉంటుందంటారు, దీనికి కారణం ఏంటంటారు? సేమ్ అదే రంగు అయితే సస్టైన్ అవ్వదు దాదాపు చాలా మందిలో, ఎందుకంటారు? కారణం ఏంటి? ఇస్ ఇట్ ఏ ప్రాబ్లమ్ ఆర్ లేకపోతే జెనెటిక్, లేకపోతే ఏజింగ్ ప్రాసెస్? ఏ ప్రాబ్లం కాదు, ఏజింగ్ ప్రాసెస్ అంతే కాదు. మనం తీసుకునే ఆహారంలోంచే పళ్ళు రంగు మారిపోవడం అనేది కనపడతా ఉంటుంది. ఎవరు కొంతమంది టీలు కాఫీలు ఎక్కువ తాగుతుంటారు, చిన్నపిల్లలు, ఇప్పుడు టీనేజ్ పిల్లలు 20ల్లో ఉండేవాళ్ళు కూడా పసుపు పచ్చిగా మారిపోయిన పళ్ళతో టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ కోసం వస్తా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు. నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు కాఫీలు తాగుతూ
పనిచేసే అలవాటు వేళల్లో ఎక్కువగా ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారంలోంచి కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటే పళ్ళు రంగు మారిపోతూ ఉంటాయి. అలాగే కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, సిగరెట్ కాల్చడం, గుట్కాలు తినడం, పాలు తినడం, కిల్లీలు తింటారు, బక్కపడి కూడా తిన్నా కూడా పళ్ళు రంగు మారిపోతూ ఉంటాయి. దీని సమస్య ఇది పర్మనెంట్ కాదు, ఈ కలర్ చేంజ్ అయిపోవడం అన్నది ఏజింగ్ ప్రాసెస్ వల్ల జరిగింది అంటారు, అది కూడా డెఫినెట్ గా కాదు. జస్ట్ కలర్ పట్టుకుంటుంది అంటే పళ్ళకి, దాన్ని టూత్ వైట్నింగ్ అనే చిన్న ట్రీట్మెంట్ ద్వారా రెండు సిట్టింగుల్లో చేస్తారంతే. మళ్ళీ నార్మల్ గా మన చిన్నతనంలో పళ్ళు ఎలాగ అందంగా మెరుస్తూ ఉండేవో అలాగే మెరిపించుకోవడం సాధ్యమే. నార్మల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే పళ్ళలో సందొస్తుంది అన్న ఒక అపోహ ఉంది, అలాంటిది ఏమైనా జరుగుతుందంటారు టూత్ వైట్నింగ్ వల్ల? లేదు, పళ్ళ సందులు పళ్ళు జరగడం వల్ల వస్తుందండి. మనం పళ్ళ పైన ఉండే ఎనామిల్ పొరలోంచి కలరింగ్ ఏజెంట్ వేరు చేయడం ద్వారా పళ్ళు మెరుస్తాయి. సో సందులు రావడం వేరు, పళ్ళు తెల్లగా మెరిపించుకోవడం వేరు. పళ్ళు సందులు ఎందుకు వస్తాయి? చిగుళ్ళు బలహీన పడడం వల్ల వస్తాయి. చిగుళ్ళు ఎవరు బలమైన పడతాయి? కొంతసారి ఒక్కొక్కసారి డెలివరీల తర్వాత ఆడవాళ్ళు బలహీన పడుతుంటాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనం అసలు ఒక్కసారి కూడా క్లీన్ చేయించుకోకపోతే కొంతమంది మెన్లో పళ్ళ మధ్యలో సందులు వస్తూ ఉంటాయి. వీటిలన్నిటికీ రీజన్ ఏంటి? చిగుళ్ళు కొంచెం బలహీన పడి చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అయినాయి అని అర్థం. దీనికి కూడా చాలా సింపుల్ చికిత్సలు ఉన్నాయి. లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళను మనం మళ్ళీ హెల్దీ చేసుకోవడం ద్వారా చిగుళ్ళు గట్టి పడతాయి. ఈ వచ్చిన సందుల్ని కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా చాలా ఈజీగా క్లోజ్ చేసుకుని మనం ఎప్పటిలాగే అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. 4142000 నెంబర్ కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. పార్థ డెంటల్ 47 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది ఈ నెంబర్. ఇప్పుడు అన్ని ఉచితంగా ఇస్తున్నారు, స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ ఉచితంగా ఇస్తున్నారు, ఓపీజీ అనే పెద్ద ఎక్స్రే ఉచితంగా ఇస్తున్నారు. అలాగే కాకుండా డిజిటల్ డిజిటల్ ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి మానిటర్ పైన మీ సమస్యలు మీకు కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్నారు. ఇంట్లో పాటించవలసినవి ఏంటి అనే చిట్కాలు మీకు ఫ్రీగా చెప్తున్నారు. పిల్లల పట్ల కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అలాగే మీ ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేది కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడుతున్నారు. ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా కేవలం కంప్లీట్ సొల్యూషన్ ఇస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.